హైవేస్. మన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారి విషయంలో కొంతమంది ఎందుకో వాంటెడ్గా ఫేక్ న్యూస్లు కావచ్చు లేదంటే నెగిటివ్ అన్న వేలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. పాపం తాజాగా ఆమె ఏం చేశారు, నిమ్స్లో ఉన్నటువంటి వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శిద్దాం అనే వేళ ఆమె వెళ్ళారు. అలా వెళ్ళిన మూమెంట్లో ఆమె దండ తీసుకొచ్చింది. అంటే ప్రీతి చనిపోయిందనే దండ తెచ్చారా, అసలు దండ ఎందుకు తెచ్చారంటూ ప్రీతి యొక్క సిస్టర్ సీరియస్ అయింది. తెలంగాణ ఒక గవర్నర్ అండి ఇలా చేయొచ్చు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. పాపం దీనికి గవర్నర్ కార్యాలయం వారు క్లారిటీ ఇచ్చారు. మన గతంలో నరసింహన్ గారు ఉండేవారు మీకు గుర్తుందా, ఎక్కువగా గుళ్ళు గోపుర దగ్గర కనిపిస్తూ ఉండారు ఆయన. ఆయన ప్రతిరోజు మిస్ అవ్వకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక గుడికి వెళ్ళేవారు. ఆ గుడి ఏంటో తెలుసా, ఆ ఖైరతాబాద్ సర్కిల్లో ఈ గవర్నర్ దానికి బిల్డింగ్ సంబంధించి పక్కనే ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి చాలా పవర్ఫుల్, ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అని అంటూ ఉంటారు. అక్కడ ఆకుపూజ చేసేవాళ్ళు కొంతమంది, వ్రతాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా ఈ గుడికి మన గవర్నర్ గారు బయట అక్కడ పనులు చూసుకొని ఇంటికి వెళ్తున్న మూమెంట్లో ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకొని వెళ్తారట. అలా వెళ్తున్న మూమెంట్లో ఈరోజు ఈ అమ్మాయి ప్రీతిని పరామర్శించడానికి వచ్చున్నారు కదా, రిటర్న్ వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళి స్వామివారికి మాల ఇవన్నీ సమర్పించి దండం పెట్టుకుందాం, ప్రీతి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆమె అనుకున్నారట. పూజల పర్పస్ ఆ మాలని పూలదండని లోపల పెట్టుకున్నారు ఆల్రెడీ. వీళ్ళు వచ్చేసి నార్మల్గా వచ్చినారు, బట్ ఆ పూలదండ ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు ప్రీతి కోసం తెచ్చిందని చెప్పేసి నెగిటివ్ వేలు అనుకున్నారు. సో దయచేసి గుర్తుంచుకోండి అమ్మ, మన తొందరపాటు అనేది ఏదైతే ఉందో పాపం పై స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, బాధించేలాగా తయారవుతుంది ఈ మధ్యకాలంలో. దయచేసి అలా ఎవరు ఉండకండి. గవర్నర్ గారైతే ఆమె అమ్మ మనసు అండ్ ఆమె డాక్టర్ కూడా. ఎవరికి తెలంగాణలో ఏ చిన్న ఆపద వచ్చినా మొట్టమొదటి రెస్పాండ్ అవుతున్న పర్సన్ కూడా ఆమె. ఆమె ఎంతవరకు హెల్ప్ చేయగలరో అంతవరకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ప్రీతి విషయంలో ఆల్రెడీ మన తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంత మంత్రులు మిగతా కూడా పర్ఫెక్ట్గానే ఇక్కడ మేము ఆమె కాపాడుకోసం ఎఫర్ట్స్ పెడుతున్నాను అంటూ ఉన్నారు. ఆ వేళ పూజలు చేసేవాళ్ళు కొంతమంది, పరామర్శించేవాళ్ళు కొంతమంది, వైద్యులతో మాట్లాడి బెస్ట్ ట్రీట్మెంట్ అన్న వేళ మాట్లాడేవాళ్ళు మరికొంతమంది. సో మన గవర్నర్ గారు కూడా ఇక్కడ వచ్చేసి పూలదండ ఆమె కోసం కాదు, గుడిలో ఆంజనేయ స్వామి కోసం తెచ్చిన పూలదండ అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆమె ఆంజనేయ స్వామి దండం పెట్టుకొని పూలదండ సమర్పించి ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్తాం జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి గవర్నర్ ఆఫీస్ బిల్డింగ్కి, రాజ్భవన్. ఓకే.